1000 అనుమానాలు, 2000 ప్రశ్నలు, 2000 నోట్ల ఉపసంహరణపై ప్రజల్లో ఉన్న అపోహలన్నీ తాజాగా తొలగించే ప్రయత్నం చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఈ సందర్భంగా 1000 నోట్ల ప్రవేశంపై వస్తున్న వార్తలన్నీ ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతానికి ఆర్బీఐ అలాంటి ఆలోచన చేయట్లేదన్నారు. అంటే 2000 నోటు ఉపసంహరణ తర్వాత భారత కరెన్సీలో 500 నోటు మాత్రమే అతి పెద్దదని చెప్పుకోవాలి. 2000 నోట్లు తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. 50,000 కంటే ఎక్కువగా డిపాజిట్ చేస్తే పాన్ నంబర్ ఇవ్వాల్సిందేనన్నారు. గతంలో కూడా ఈ నిబంధన ఉందని, 2000 నోట్ల డిపాజిట్కి మినహాయింపేమీ లేదన్నారు. అయితే నగదు మార్పిడి విషయంలో ఐడి వద్దు, ఫారం నింపొద్దు అంటూ ఎస్బీఐ ఇచ్చిన మినహాయింపుపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కేవలం డిపాజిట్ల విషయంలోనే ఆయన స్పష్టత ఇచ్చారు. నగదు నిర్వహణలో భాగంగానే 2000 నోట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. వివిధ డామినేషన్ నోట్లలో కొన్ని సిరీస్లను ఆర్బీఐ అప్పుడప్పుడు ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్లను విడుదల చేస్తుందని ఇది కూడా అలాంటిదేనన్నారు. సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు 2000 నోట్లు ఖజానాకు చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజల హడావిడి పడాల్సిన అవసరం లేదని, 4 నెలల సమయం ఉందని గుర్తు చేశారు. ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకొని నోట్లన్నీ వాపస్ చేస్తారనే ఉద్దేశంతోనే అంత సమయం ఇచ్చామని తెలిపారు. కొందరు వ్యాపారాలు 2000 నోట్లు తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదనే విషయం కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో చాలామంది బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు, ప్రాణాలు కోల్పోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈసారి అలాంటి అవస్థలు లేకుండా బ్యాంకుల వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉపదేశించింది. నోట్ల మార్పిడి కోసం వచ్చే వారికి తగిన వసతులు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ కూడా సూచించింది. అవసరమైన చోట షామియానాలు వేసి నీళ్లు అందుబాటులో ఉంచాలని, వేసవి నేపథ్యంలో సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపింది. బ్యాంకుల్లోని కౌంటర్లన్నింటిలో నోట్లు మార్చుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది.